లేకపోతే ఎలా చెప్పు, మా అమ్మ ఏదైనా చేయగలదా చేయలేదు, నేనే ఏది తినా నేనే చేస్తున్నాను. అయితే ప్రతి దానికి వండడం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్షాలిస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ గా ఉంటది, అంటే ప్రాంక్ వీడియో చేద్దాం అనుకున్నాను, అది కూడా మా వారి మీద. సో తను ఎలా రియాక్షన్ అవుతారు ఏంటి అనేది చూపి ఈ వీడియోలో ఉంటుంది. నాకు కూడా తెలియదు ఎందుకంటే చేయాలి కదా ఫస్ట్ టైం అండి, ఎందుకంటే పిల్లలు పడుకున్నారు, ఎప్పుడైనా చేద్దాం అనుకుంటే ఏదో ఒకటి ఇంకా ఇట్లానే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఈసారి వాళ్ళకి పడుకుని పెట్టాను. అండ్ ఇప్పుడు మా వారు ఏదో పని మీద ఈరోజు హాలిడే ఉందన్నమాట. సో తనేమో కిందకి వెళ్ళారు, సో వెళ్ళేసి కిందకి వెళ్తున్నారనమాట కూరగాయలు తీసుకురావడానికి. ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఆ బెడ్ మీద అయితే వెళ్ళి డల్గా పడుకుంటాను. ఇది ఏంటంటే టాపిక్ ఏంటంటే మా చెల్లి శ్రీమంతంకి వెళ్ళలేదనేసి, నన్ను తీసుకొని వెళ్ళలేదనేసి. నేను మా హస్బెండ్ డ్యూటీ మీకు తెలిసింది కదా జాబ్, సో ఆ జాబ్ నేను తిడతానమాట. సో రియల్గా కాదండి, నేను ఊరికేనమాట. సో ఎవరు కూడా ఈ వీడియోని తప్పుగా అనుకోకండి, ముందుగానే అన్నీ చెప్తున్నాను కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డల్గా ఉంటాను. సో తను వచ్చేసి నన్ను అడుగుతారనమాట, ఇంకా మీరే చూడండి అంటే నన్ను తీసుకుని వెళ్ళలేదు, నీ జాబ్ ఇలాంటిది అది దాన్ని మస్తు తిడతానమాట. సో నీ జాబ్ని తిట్టట్లేదు, జస్ట్ ఇది ప్రాంక్ వీడియో, అందరు కూడా చేయమంటున్నారు కాబట్టి. సో ఇలా థాట్. ఇక్కడైతే మా ఆయన వెళ్తున్నారండి, కూరగాయలు లేవని చెప్పాను, గ్యారంటీ వెళ్తున్నారు. మా ఆయన వస్తారు కాబట్టి డోర్ కూడా నేను ఓపెన్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా నేను వెళ్ళి అక్కడ ఇంకా పడుకుంటాను. సో ఇదిగోండి, ఇక్కడే మా హస్బెండ్కి నేనైతే ప్రాంక్ చేయబోతున్నాను. మొబైల్ అయితే ఇక్కడ పెట్టాను, సో కనబడకుండా నేనైతే ఇవి డోర్ కర్టన్స్ ఉంటాయి కదా కవర్ చేస్తాను చూడండి. ఇదిగోండి, టూ కర్టన్స్ కూడా నేను క్లోజ్ చేశాను, బట్ మొబైల్ ఎక్కడ ఉందో తెలుసా? ఇదిగోండి ఇక్కడ మొబైల్ పెట్టాను అనమాట, ఎందుకంటే కనబడకుండా నేను ఇక్కడ వీడియో ఆన్ చేస్తాను. సో ఈ మాదిరిగా కొంచెం కవర్ చేస్తాను అనమాట ఎలాగైనా. సో ఓకేనా, అక్కడ ఏదో నేను వీడియో చేశానని అనుకుంటారు. అక్కడ మొబైల్ ఒకవేళ ఇన్ కేస్ మొబైల్ మా వారు అక్కడ చూసినా కూడా ఏదో నేను చేశాను వీడియో చేసి పెట్టేశాను అనుకుంటారు. ఓకే, పిల్లలు కూడా పడుకున్నారు కాబట్టి నాకు ఇంకా ప్రాంక్ చేద్దాం అనేసి అనుకున్నాను. సో వీళ్ళు ఇదన్నమాట నా పొజిషన్, ఇక్కడ నేను సెట్ చేసుకున్నాను. సో ఏమంటానంటే ఇందులో నేను చెప్పాను కదా కొంచెం జాబ్ కోసం తిడతాను. సో ఇది జస్ట్ ప్రాంక్ వీడియో కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఏమనుకోకండి, ఎందుకంటే ప్రాంక్ చేయమంటున్నారు కాబట్టి. సో మా వారికి ఉత్తే కోపం రాదు, బట్ జాబ్ గురించి అనేసరికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. నేను వచ్చారండి, నేను రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. వచ్చారండి, ఇప్పుడే బైక్ లోపల పెట్టారనమాట గ్యారేజ్లో, పైనుంచి మెట్ల మీద వస్తారు. ఇంకా డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి పర్లేదు, ఇప్పుడు నేను పడుకున్నాను. ఏమి రోజు కలిస్తే ఏమంటే కూపన్ తింటున్న పళ్ళకి నీకు లైఫ్ గేట్ ఎప్పుడు లైఫ్ ఇంతే లైఫ్ ఇంది తప్ప మరి గేట్ రావు మాట్లాడింది. ఏడ కూర్చొని తింటాను నేను, ఏం మాట్లాడతాను నువ్వు? కూర్చుంటావు మరి గేటి పడుకునే పడుకొని తింటావా? నువ్వు వచ్చావు కదా వెళ్ళు. ఏదైందా తెచ్చావా నీ తెమ్మనవి? ఏడు తేవాలి కూరగాయలు ఏమైనా, ఇప్పుడు కూరగాయలు డైలీ వస్తాను ఇంకా కూరగాయలు తేవాలి ఏమైంది పదే ఇప్పుడు ఇంకా వస్తే ఇంక. ఏయ్ పా, అరే మెంటలే నీకు మెంటల్ గంటలు అనమాట మన తన కదా మళ్ళా పిచ్చి పిచ్చి ఆశ లేదు పరా. ఏదైందే చెప్పకూడదు పలాంది ఎన్ని వ్రాతాలు అలకపోతాడు. ఒక నిమిషం మాకు మొన్న ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? లీవ్ తీసుకుంటా అన్నావు కదా. ఏం సెలవు లేవి? సెలవులు ఏం సెలవుతో నీకు సంబంధం ఏంటి? నువ్వు నా దగ్గర ఉన్నావు కదా, నీ దగ్గర ఉండి హ్యాపీ అయిపోతా చెప్పు. ఆ చెల్లి శ్రీమంతం ఉంది మరి, మొన్న చెప్పాను నేను ఇంతకు ముందు నుంచి చెప్తాను సెలవులు తీసుకో సెలవులు తీసుకో అంటే ఎవరో వెనక వచ్చిన వాళ్ళకి సెలవు ఇచ్చాను, ఇప్పుడు వెనక వస్తావు నువ్వు? తప్పదు అందరు ప్రాబ్లం అర్థం చేసుకోవాలి, ఆర్మీ అంతే నాకు ఉంటుంది, నీకు కావలసిన అప్పుడు లీవ్ దొరికిపోతుంది మరి ఇంకేంటి ఆర్మీ, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా సిచ్యువేషన్ పదా. నేను రాను రాను రాము, నేను నాకు దేబెట్టేస్తే నేను వెళ్తాను. చెల్లి శ్రీమంతం కదా, నీకు పిచ్చేంటి శ్రీమంతం? ఇప్పుడు శ్రీమంతం
శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురూజీ 8698698444. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారికి కాల్ చేసిన మరి నా సమస్యని కనుక్కుంటున్నాను. కాదు మన ఇంటి దిగినప్పుడు కూడా నువ్వు చేసే వాళ్ళకి చేస్తావు. సెలవు తీసుకుంటే సెలవు తీసుకోవాలి. పిల్లలు పడుకున్నావు కదా, పదా భోజనం పట్టించే తిరుగు. ఏమైంది? మా అంట్లేదు ఏడుతుంది. ఎప్పుడు ఏడిపోయినాయి? ఏడిపి మాకందనా? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు కావాలి. ఇదే ఇదే అంటే మనం మేలు వెళ్ళినామో ఇంకెంకే ఇప్పుడు వెళ్తాం. మరి వాళ్ళు ఇవ్వలేదు, లీవ్ దొరకతే మరి మనం వెళ్తామా? మరి లీవ్ దొరకలేదు కాబట్టి మరి వెళ్ళట్లేదు. అర్థం చేసుకోవాలి నువ్వైనా. మీ సెల్లింగ్స్ని మరి మాకు వెళ్ళాలని నేర్చుకోండి. అంటే మాకు వెళ్ళాలని నేర్చుకోండి. మరి లేనప్పుడు ఏడు చేయండి. దొరకపోయినప్పుడు మరి తప్పదు. మరి అదే అయితే ఎప్పుడు ఏడు ఆలక వ్రతం లాగా ఎప్పుడు వ్రతాలు లాగా మీకు ఒక ఆలక వ్రతం లాగా పెట్టాలి. ఎప్పుడున్నా ఎప్పుడు పెడితే అప్పుడే ఏడము. ఇదే బాగా ఇది బాగా అయిపోయింది ఏడము. ఏయ్ ఏడ్చింది చాలు పద, పట్టించి పద. తినవా? తిన్నావా? తిన్న. ఏం చేయను? ఏం మరి ఏం తినవా? తినేనా కదా కదా. పద పట్టించి పద. లే నెక్స్ట్ బాబు బాబు పుట్టినప్పుడు ఎంత పద? ఏడు బాబు పుట్టినప్పుడు ప్రతిది అందరు కూడా వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారు. నాకు అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. నువ్వు స్టేటస్ పెట్టు పద. ఎక్కువ ఎక్స్టర్న్ చేయకో. నేను రాను ఇవ్వట్లేదు. నీకు చెప్తానా, నీ తొక్కల డ్యూటీ ఒకటి చేసినావా నువ్వు? నా డ్యూటీ నుంచి అసలు ఎక్కడ కూడా వెళ్ళలేదు. నువ్వు డ్యూటీ మానేసి జాబ్ ఉంటే పెళ్లి చేసుకున్నా, డ్యూటీ పెళ్లి చేసుకున్నా నువ్వు? అవును, ఎవరైనా జాబ్ ఉంటే ఇస్తారు. మళ్ళీ తల్లిదండ్రులు ఎవరైనా ఒట్టికి ఇచ్చేస్తారు. ల్యాబ్ మరి ల్యాబ్ చేసుకుంటారు. లేకపోతే మీరు జాబ్ అంటే లేదో అండి. లేదంటే జాబ్ వచ్చిన తర్వాత ఏమో సెలవు కావాలి. మా చెల్లికి మరి బాగుంది. మీ చెల్లికి ఇప్పుడు మీ సిచ్యువేషన్ అలాంటి దగ్గర మరి ఏం చేస్తాం? తప్పదు కదా. ప్రతిదానికి కావాల్సిన లీవ్ కావాలన్నప్పుడు కావాలంటే దొరుకుతాయి లీవ్లు. ఇక్కడ అవన్నీ నాకు అనవసరం. నాకు ఏడు చేస్తావు? ఎప్పుడైనా ఉంది అంటే దేని కూడా అన్ని కూడా అలాగే చేస్తాను. లీవ్ తీసుకొని ముందు నుంచి చెప్తాను. నేను రెండు నెలల నుంచి చెప్తానే ఉన్నాను. నేను ఏంటి ఎమర్జెన్సీ? నువ్వు నాన్న పుణ్యం అనుకుని వదిలేస్తావు అందరికన్నా. నీ బాగా లాస్ చేస్తారు. అర్థమైందా? శ్రీమంత అదే ఏ రాన్ చెప్తానా, ఇదిగో ఇప్పటికి నీ 2 ఇయర్స్ అవుతుంది. నీకు జాబ్ వచ్చి 2 ఇయర్స్ అప్పటి నుంచి కూడా ఒక్క లీవ్ దేని కూడా పనికి రానప్పుడు తీసుకుందావు, పనికి వచ్చినప్పుడు తీసుకోవు. నువ్వు చెప్తానా, నువ్వు జాబ్ జాబ్ కావాలి, నేను కావాలి, ఒకటే మార్చు. ఇదే లాస్ట్, ఇంకా అంతే లాస్ట్. జాబ్ వద్దు, ఏం వద్దు. రిటైర్ అయిపోయింది, నాకు ఎంత లేదు ఏమీ లేదు. రిటైర్ మీ మామ రాగా. మా మామ అక్కడ ఉన్నాడు. రారా రాము సైన్ చేస్తాను, వెళ్ళిపోదువా రిటైర్ అని. అర్థమైందా? పిచ్చి పిచ్చి ఆశ లేదు. మళ్ళా పిచ్చి పిచ్చి ఆశ లేస్తానంటే వెళ్ళిపోతాను, తినేతను, మానేతను అనుకోని బొర్రగట్లేదండి. ఎప్పుడు పెడితే అప్పుడేనే నేను డ్యూటీ టెన్షన్ నుంచి వస్తే ఇది ఒకటి తినేది బొర్ర. పిచ్చి పిచ్చి ఆశ డ్యూటీ కావాలా? నేను కావాలి. ఏంటి ఎప్పుడు లేని మాటలు? నువ్వు పెళ్ళైనప్పుడు ఎలాగాను ఆ డ్యూటీ కావాలా, ఇది కావాలా? అప్పుడు మీ అమ్మ డ్యూటీ వంతిన మా పిల్లకి ఎత్తాం అందరు. ఇప్పుడు డ్యూటీ నీకు అడ్డు అయిపోయిందా?
నాకొద్దు నీ జాబ్ వద్దు, నీవు ఏమొద్దు నాకు ఈ జాబే వద్దు, జాబ్ వచ్చిన నుంచి నాకు అప్పుడు చెప్పినా కదా జాబ్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది, ఆరు మూడు అంతా ఇలాగే ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి మా చెల్లికి శ్రీమంతం అంత బాగుంది, మా అందరికి వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళకుండా ఏం చేద్దాం, ప్రతిదానికి ఏడ్చుకొని ఇప్పుడు అప్పుడు ఫ్యామిలీ పెట్టకపోతే ఫ్యామిలీ పెట్టలేదని, ఫ్యామిలీ పెడితే మా చెల్లికి శ్రీమంతం, మా అక్కకి శ్రీమంతం, జాబ్ కావాలి నువ్వు కావాలని మాత్రం మరి అలాంటి మాట్లాడినప్పుడు లేదా జాబ్ కావాలా తొక్క కావాలా నేను కావాలా, జాబ్ ఉంటేనే తింటాం, అర్థమైందా? వద్దు నాకు ఆ జాబ్ వద్దు అంతే, నాతో ఉండాలంటే జాబ్ మానుకో అంతే, అంత సీనియర్ జాబ్ మానుకు మళ్ళా సరిసి కాదు, మళ్ళీ ఇంకొకసారి దావడపల్లి రాలిపో, దావడపల్లి రాలి తెయ్యాలి రాలు అలాంటప్పుడు అన్ని నాన్న కొడుకు పెళ్లి చేసుకోవాల్సింది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండదు ఇంట్లో, అవన్నీ అనవసరమా రాము? ఇప్పుడు చెప్తానా నువ్వు శ్రీమంతం తీసుకుని వెళ్ళమంటే ఇన్ని మాట్లాడతాను, మాట్లాడిన కదా ముందే చెప్పాను అడిగాను లేదా, నేను ముందు నుంచి నీతో అంటాను ఇప్పుడు కొత్తగా రానట్లేదు, నిన్న మొన్నటి వరకు ఏమన్నావు నువ్వు సరే వెళ్తాం అన్నావు, ఇప్పుడు ఎవరు నీటికి ఇచ్చేసి ఎమర్జెన్సీ సరేలే ఎవరైనా ఎమర్జెన్సీ మంది ఎమర్జెన్సీ కదా, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు శ్రీమంతం వస్తుంది అది చేయడానికి వస్తుంది అంటే ఒక్క ప్రశాంతత తెల్లవారి నుంచి లెగుస్తాను, పిల్లల్ని చూసుకుంటాను, వీడియోలు చేస్తాను, ఇవన్నీ చేస్తాను, ప్రతిదానికి ఏడుకుండా మీ కళ్యాణ శాతం దిమాగ్ ఖరాబ్, శాతం టికెట్ శాతం అగ్గింది బా, ఏం ఈ బాధ, ప్రతిదానికి నాకు టెన్షన్, ప్రతిదానికి ఏడుపోట ముందర అంతది ఏడుపో, ఏం ఎడతావు ఇప్పుడు ఎవరితో ఎడతావా, ఏది ఇక్కడ నుంచి వెళ్ళడానికి రావడం కూడా కష్టం, ఏది ట్రైన్ అంత పంపించేది మనకి ఫ్లైట్ ఫ్లైట్లు కూడా ఉండట్లేదు టైంకి, అన్నీ అనుకున్నట్లుగా అయిపోతుంది మరి ఇంకేనికి, కొంచెం అవ్వకున్నప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, చెప్పాలి అవ్వట్లేదమ్మా నేను చెల్లికి, తెల్లవారు నువ్వు చెప్పావు వెళ్ళట్లేదు అని నుంచి నాకు అయితే మనసే బాగాలేదు, అసలు నాకు మనసే బాగాలేదు, నేను తిన్న ఏడు చెయ్యను, నేను తిని చెప్తాను నువ్వు టికెట్ తీస్తావా లేదా, నేను టికెట్ తీపించుకుంటాను, నేను వస్తాను వెళ్తానంటే వెళ్ళడం, నేనైతే రాలేనబ్బా నాకు అవ్వదు, సరేలే కాకపోతే మానేలే మరి నాకు అవ్వదు, నేను పెళ్లి పెళ్లి అయితే కొనేదాన్ని మా శ్రీమంతం రేట్ చేద్దాం కలిసి నీకు చెప్తాను సారీ అని, అవన్నీ కాదు ఇప్పటికిప్పుడు నేను చెప్తాను, నేను నేను వెళ్ళిపోతాను, నేను అస్సలు నిద ఉండను, నేను నేను రోజు రోజు అనుకుంటాను ఒక్క రోజు టైం స్పెండ్ చేయవు, ఏమి లేదు డాక్టరే మాట చెప్తాను, నువ్వు డ్యూటీ మానే అంతే, నువ్వు రిటైర్ అయిపో వెంటనే నాకు అవసరం లేదు జాబ్ వద్దు, నాకు తొక్కలో నీ తొక్కలో జాబ్ చెప్తాను కదా, ఎలాంటి చెత్త జాబ్ వేస్ట్ నిజం చెప్తానా, బొరగట్లేదు కదా ఏం మాట్లాడుతున్నావు, ఎంతనా పూకొనే నీ శబ్దం తెలుస్తుంది, కష్టపడుతుంది అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి డబ్బులు ఎలా సంపాదించలేదు తెలుస్తుంది, ఇగో నీ జాబ్ ఒక దండము నీకో దండము వద్దు నాయన, నేను వెళ్ళిపోతాను, నేను అసలు ఉండే ఇక్కడ నేను ఉండనే ఉండను, నేను ఏది ప్రతిసారి లేచి నుంచి పిల్లలు తిని పెట్టుకొని చేసుకొని అన్ని చేసుకుంటుంది, నాకు ఒక్క రెస్ట్ లేకపోతే అందరూ అక్క ఎందుకు అంత సన్నగా అయిపోతాను అంటారు, ఎవరికి తెలియదు సినిమా తయారు అవ్వాలని మరి పప్పు తింటే ఎవరైనా సన్నగా అవుతారు, నేను పప్పు తింటే సినిమా అవుతుంది మరి, నేను అర్థమైంది హరిగట్టడం వాకింగ్ టీకింగ్ చేయడం సన్నగా మరి లడ్డూలు అవుతారు అంటే కష్టం, అంటే సరదాగా మాట్లాడతాను నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకు మళ్ళా సరదాగా మాట్లాడతాను, ఫోన్ వద్దా నేను ఊరికి నాకు మరి బీపీ ర్యాంక్ పట్టు మళ్ళా అదే ఆరు రాత్రి నాకు మళ్ళీ వెళ్ళదు నేను రావాలి ఏమైంది నవ్వుతున్నావా ఇప్పుడు దానికి ఏడు చేస్తున్నావా ఏడు చేస్తాను నవ్వుతున్నా ఏం లేదంతే ఏంటి లేదంటే.
ఏది శాతం ఏ శాతం ఇప్పుడు దాకా ఏ సిన్ యాక్టింగ్ చేసేస్తాం ఏట ఏంటి ఎందుకు యాక్టింగ్ చేద్దాం నాకే మాస్టర్ నీతో యాక్టింగ్ చేసేది ఏంటి నీ డోర్ కర్ని అనకట్లేట్నగా నీ అంతల్దనా ప్రాంక్ 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 ఏం పనిలే ప్రాంక్ సర్సిగన్ మా ప్రాంక్ లేదు ఇంకది గుడ్ ఏయ్ మైన ఫుల్ కోపం ఉన్నారు జాబ్ కోసం అందరిని స్వాగతం చేస్తున్నాను ఏయ్ చూసారు కదా వాళ్ళ జాబ్ మీద ఉన్న గౌరవం అయితే ఇదన్నమాట అండి ఈ జాబ్ కున్నది సో ఇదన్నమాట అండి చూసారు కదా ప్రాంక్ ప్రాంక్ అని అడుగుతారు బాగా చిదిరిపోయింది అండి బీప్ చిదిరి చెత్తలు కొట్టింది అయితే కాదు ప్రాంక్ వీడియో సో వెళ్తున్నామా లేదనేసి కూడా అందరు అంటున్నారు కదా సో వెళ్ళట్లేదు అనమాట అండి నిజంగా ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా కారణం లీవ్స్ ఇవ్వక సో నేను అనుకున్నాను ఇలా ప్లాన్ ఇద్దాంలే ప్రాంక్ అనేసి అంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఎంజాయ్ చేశారా మా ఇంట్లో ఎప్పుడైనా గొడవ అయితే ఇట్లా ఫస్ట్ టైం అంటే మా ఆయన కొట్టారనమాట ఈ వీడియోలో సో ఇదనమాట అమ్మో బీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకోసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను జాబ్ కోసం కావాలని తెట్లేదు మళ్ళీ కమెంట్ చేయకండి సో ఆ జాబ్ ఉంటేనే మేము ఇప్పటి వరకు ఇక్కడ వరకు వచ్చామో ఈ గౌరవం కూడా మీరు ఇచ్చారు కాబట్టి అంటే ఇలాంటి జాబ్ ఉండడం వల్ల మీ అందరు కూడా ఇప్పటికీ గౌరవంగా చూస్తున్నారు మా హస్బెండ్కి అండ్ నన్ను కూడా సో రియల్లీ నేను దానికైతే సారీ చెప్తున్నాను జస్ట్ ఇది ప్రాంక్ వీడియో అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకా మంచి విషయంలోకి వెళ్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మా చెల్లి శ్రీమంతకి వెళ్ళడానికి బాధగానే ఉంది బట్ తప్పదు సో ఇలాంటి సిచ్యువేషన్ మనసులో బాధ ఉన్నా కూడా బయటకు చెప్పుకోలేము కదా సో ముందు రోజు నేను చాలా ఏడ్చాను బట్ తప్పదు ఇంకా వెళ్ళలేమని అంతే సారీ కళ్యాణి బాయ్ బాయ్ శ్రీమంతంకి అయితే వెళ్ళలేదండి మేమైతే సో ఒక ప్రాంక్ వీడియో అయితే ఇలా ఉంది అనమాట మీకు నచ్చిందా నచ్చితే మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఆ రోజు అయితే చెల్లి శ్రీమంతకి వెళ్ళదనేసి చాలా బాధపడ్డాను ఫొటోస్ చూసేసి ఇదేనమాట అండి వీడియో అండ్ ప్రతి వీడియోలో గురించి నెంబర్ ఇస్తున్నాం కదండి బాగా జరుగుతుంది అండ్ ట్రస్టెడ్ అండి కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను తప్పకుండా కాల్ చేయండి.